హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కామిక్స్ ని చదవం, అందులో జీవిస్తాం. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం మార్వెల్లో జరిగిన బిగ్గెస్ట్ ఈవెంట్ గురించి చెప్తున్నాం. దాని పేరే సీక్రెట్ ఎంపైర్. ఫ్రెండ్స్, ఈ సీక్రెట్ ఎంపైర్ స్టార్ట్ అయ్యేముందులా నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. ఈ సీక్రెట్ ఎంపైర్ అనేది సివిల్ వార్ 2 తర్వాత జరిగింది. ఫ్రెండ్స్, సివిల్ వార్ 2 అనేది ఆల్రెడీ మన తెలుగులో ఫ్రైడే అన్న చెప్పేశారు. ఫ్రెండ్స్, ఇంకా మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. సో అందుకే నేను మళ్ళీ సివిల్ వార్ 2 చెప్పి టైం వేస్ట్ చేయను. కానీ మనం సీక్రెట్ ఎంపైర్ చూసే ముందల సివిల్ వార్లో జరిగిన కొన్ని మెయిన్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఈవెంట్స్ అనేవి సీక్రెట్ ఎంపైర్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి, అందుకనే నేను చెప్తాను. ఈ సివిల్ వార్ 2లో క్యాప్టెన్ మార్వెల్కి ఇంకా ఐరన్ మ్యాన్కి మధ్యలో ఫైట్ అవుతుంది. అలానే అవెంజర్స్ కూడా విడిపోతారు. అలానే మనం ఈ సివిల్ వార్లో కూడా థార్ని చూడలేదు, ఎందుకంటే థార్ ఇప్పుడు అనువర్తి అయ్యాడు. అతను ఈ సీక్రెట్ ఎంపైర్లో కనబడతాడు. ఫ్రెండ్స్, మీరు వరి కాకండి. కాకపోతే మీరు అతను ఎలా వస్తాడో అనేది గాడ్స్ ఆఫ్ థండర్ సిరీస్లో చూడాల్సి ఉంటుంది. అది నేను 2 డేస్లోనైనా రేపైనా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. అలానే సివిల్ వార్లో హాకై బ్రూస్ బ్యానర్ని చంపేస్తాడు. కానీ బ్రూస్ మళ్ళీ వస్తాడు ఫ్రెండ్స్ ఈ సీక్రెట్ వార్లో. అతను ఎలా వస్తాడో అనేది మన ఇమ్మోర్టల్ హల్క్ సిరీస్లో చూద్దాం ఫ్రెండ్స్, నేను త్వరలో స్టార్ట్ చేస్తాను. అలానే సివిల్ వార్లో క్యాప్టెన్ మార్వెల్ టోనీ మీద అటాక్ చేయటం వల్ల టోనీ కోమాలోకి వెళ్ళిపోతాడు. టోనీ స్టార్క్ కోమాకి వెళ్ళిపోయాక రీరీ విలియమ్స్ అనే ఒక అమ్మాయి టోనీ స్టార్క్ సూట్ వేసుకొని టోనీ స్టార్క్ ప్లేస్ని తీసుకుంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, తను తన సొంతంగానే ఐరన్ మ్యాన్ సూట్ని తయారు చేస్తుంది. ఏ విధంగా ఐరన్ మ్యాన్ సూట్లో జార్విస్ ఏఐ ఉంటాడో అలానే తినే సూట్లో టోనీ స్టార్క్ ఏఐ లాగా ఉంటాడు. అంటే టోనీ స్టార్క్ కోమాలోకి వెళ్ళిపోయాక కూడా ఈ ప్రపంచానికి అతను సహాయం చేస్తున్నాడు ఆర్టిఫిషియల్గా. ఇంకా వేరే వేరే క్యారెక్టర్లు కానీ వస్తే వాళ్ళు ఎలా వచ్చారో అని నేను చెప్తాను ఫ్రెండ్స్. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ స్టార్టింగ్లో 1945లో స్టార్ట్ అవుతుంది. క్యాప్టెన్ అమెరికా మంచు కొండల నుంచి ఒక గృహ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ క్రాకన్ అనే వ్యక్తి ఉంటాడు. క్రాకన్ హైడ్రాలో ఒక ఫౌండింగ్ నెంబర్. క్రాకన్ అంటాడు, ఎందుకని ఇంత టైం అయింది. కానీ క్యాప్టెన్ అమెరికా తన తల వంచి ఇలా అంటాడు, హెయిల్ హైడ్రా. దాని తర్వాత క్రాకన్ ఆ గృహ లోపలికి తీసుకెళ్తాడు. అది ఒక సీక్రెట్ బేస్. క్రాకన్ క్యాప్టెన్తో ఇలా అంటాడు, నువ్వు హైడ్రాకి ఒక గొప్ప వెపన్వి, ఎందుకంటే ప్రపంచం ముందల నువ్వు ఒక గొప్ప వ్యక్తివి అండ్ ఒక గొప్ప సూపర్ హీరోవి. అంతేకాకుండా ఎప్పుడు మంచి మార్గంలోకి వెళ్ళేవాడువి నువ్వు, ఇలాంటి వాడే హైడ్రాకి ఒక గొప్ప ఆయుధం అని అంటాడు. ఈ స్టోరీ 1945ది. అంటే ఎప్పుడైతే స్టీవ్ క్యాప్టెన్ అమెరికా లాగా మారతాడో అప్పటిది, అప్పుడే అతను కొత్తగా అతను మిషన్స్ని చేయటం మొదలు పెడుతున్నాడు. కానీ ప్రపంచానికి తెలీదు క్యాప్టెన్ అమెరికా ఒక హైడ్రా ఏజెంట్ అని. అంటే స్టీవ్ రోజర్స్ క్యాప్టెన్ అమెరికా కాకముందు నుంచే అతను హైడ్రా మెంబర్ అయితే, అక్కడున్న హైడ్రా వాళ్ళు అక్కడున్న పూల్ని క్యాటలిస్ట్ అని అంటారు. స్టీఫ్ని ఆ పూల్లో చూడమని అంటాడు. అయితే ఆ పూల్లో చూస్తే అతనికి తన ఫ్యూచర్ తెలుస్తుంది. ఆ పూల్ చాలా ఇంపార్టెంట్ అని హైడ్రా మెంబర్స్ అంటారు, ఎందుకంటే క్యాప్టెన్ అమెరికా ఆ పూల్ లోపలికి వెళ్ళి ఒకసారి మునిగితే అతను హైడ్రా మెమరీస్ అన్నిటినీ మర్చిపోతాడు. ఒకవేళ నువ్వు హైడ్రా మెమరీస్ని మర్చిపోతే నువ్వు డబుల్ రోల్ని బాగా చేయగలుగుతావు అని చెప్తాడు. అప్పుడు స్టీవ్ రోజర్స్ అంటాడు, ఒకవేళ నేను హైడ్రా మెమరీస్ని అన్నిటినీ మర్చిపోతే అప్పుడు నేను ఏ విధంగా హైడ్రాకి సహాయం చేయగలను. అప్పుడు ట్రాకన్ అంటాడు, నీకు సమయం బట్టి అన్నీ గుర్తుకొస్తాయి, ఈ విధంగా నువ్వు హైడ్రా మెమరీస్ని మర్చిపోతే నువ్వు డబుల్ రోల్ని చేయవచ్చు, దీని తర్వాత నువ్వు ఈ ప్రపంచానికి ఒక గొప్ప హీరో కావచ్చు, కాబట్టి నువ్వు ఈ పూల్లోకి వెళ్ళి ఒకసారి మునుగు అని చెప్తాడు. క్యాప్టెన్ అమెరికా దాంట్లోకి వెళ్ళిన వెంటనే అతను హైడ్రా మెమరీస్ని అన్నింటినీ మర్చిపోతాడు. ఈ విధంగా అతను హైడ్రా మెమరీస్ని మర్చిపోయి ఒక పర్ఫెక్ట్ సూపర్ సోల్జర్ లాగా అవుతాడు, ఒక క్యాప్టెన్ అమెరికా లాగా అవుతాడు. ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్ అమెరికాకి తన మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. క్యాప్టెన్ అమెరికాకి తన మెమరీస్ ఎలా గుర్తుకొస్తాయంటే క్యూబిక్ అనే ఒక అమ్మాయి వల్ల. క్యూబిక్ అనే అమ్మాయికి పవర్స్ ఉంటాయి, తను రియాలిటీని చేయగలదు. అలా క్యూబిక్ అనే అమ్మాయి వల్ల క్యాప్టెన్కి తన మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. ఇప్పుడు క్యాప్టెన్ అమెరికానే షీల్డ్ యొక్క డైరెక్టర్. ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా శారన్ క్యాటర్ తో షీల్డ్ దగ్గర ఉంటాడు. క్యాప్టెన్ అమెరికా అవెంజర్స్ అందరికి కమాండ్ ఇస్తున్నాడు ఒక మంచి సపోర్ట్ తో.
అవెంజర్స్లో టీమ్ బాన్నేమో క్యాప్టెన్ మార్వెల్ది. తను స్పేస్లో చితారి ఆర్మీని ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ చితారి ఆర్మీని మనం అవెంజర్స్ 2012లో చూసాము. చాలా సూపర్ హీరోస్తో కలిసి క్యాప్టెన్ మార్వెల్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపటం మొదలు పెడుతుంది. అయినా కానీ వాళ్ళు అంత సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే చితారి ఆర్మీ ఒక్కొక్క లేయర్ని పంపుతుంది. ఒక ఆర్మీ అయిపోతే ఇంకో ఆర్మీ అలా పంపుతూ వస్తూ ఉంది. మరోవైపు క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్కి ఇంకా ఐరన్ హ్యాట్కి చెప్తాడు ఒక పవర్ఫుల్ షీల్డ్ని తయారు చేయమని. ఇక్కడ టోనీ స్టార్క్ ఎలా వచ్చారంటే అతను ఒక ఏఐ, అందుకనే అతను వచ్చాడు. ఇక్కడ టోనీ స్టార్క్ యొక్క ఏఐ అండ్ ఐరన్ హ్యాట్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నా కానీ ఆ సీల్ని ఆన్ చేయలేకపోతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి బాగానే క్రియేట్ చేశారు, కాకపోతే ఆ షీల్డ్ అనేది ఎందుకో ఆన్ కావట్లేదు. మరోవైపు టీమ్ 2, ఇది డాక్టర్ స్ట్రేంజ్ చూస్తున్నాడు. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్ట్ అటాక్ నుంచి ప్రజలని కాపాడుతున్నారు. అంతేకాదు ఈ టెర్రరిస్ట్ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, అందుకనే సూపర్ హీరోస్ అందరూ వాళ్ళని అడ్డుకోనికే చాలా కష్టపడుతున్నారు. మరోవైపు స్పేస్లో ఉన్న హీరోస్ అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే చితారి ఆర్మీ ఒక్కొక్క లేయర్ పెంచుకుంటూ వస్తున్నారు. ఆ టైంలోనే కిజార్ అనే సూపర్ హీరోని ఒక పెద్ద మాన్స్టర్ మింగేస్తుంది తినేసి. ఇది చూసి క్యాప్టెన్ మార్వెల్ క్యాప్టెన్ అమెరికాతో అంటుంది, ఏమైనా కానీ నువ్వు ఇప్పుడు షీల్డ్ని ఆన్ చేయి అని అంటుంది. అయితే మరోవైపు నైట్రో అనే సూపర్ విలన్ వస్తాడు. అది చూసిన వెంటనే జెస్కా జోన్స్ అతని గొంతు పట్టుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నైట్రో గురించి తెలియకపోతే నేను చెప్తాను. సివిల్ వార్ బాండ్లో ఐరన్ మ్యాన్కి క్యాప్టెన్ అమెరికాకి మధ్యలో ఫైట్ కానీకే ఇతనే మెయిన్ రీజన్. ఫ్రెండ్స్, ఇతనుకున్న పవర్స్ ఇతను ఒక పెద్ద బ్లాస్ట్ చేయగలుగుతాడు. అలానే సివిల్ వార్ బాండ్లో ఇతను ఒక పెద్ద బ్లాస్ట్ చేశాడు. ఈ బ్లాస్ట్లో ఎంతోమంది అమాయకుల ప్రాణం పోతుంది. ఈ విధంగా క్యాప్టెన్ అమెరికాకి ఐరన్ మ్యాన్కి ఫైట్ అయింది సివిల్ వార్ బాండ్లో. అయితే మళ్ళీ ఇప్పుడు ఇతను వచ్చి ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఒక పెద్ద బ్లాస్ట్ చేయబోతున్నాను, జెస్కా జోన్స్ అతను పట్టుకొని దూరంగా తీసుకెళ్దామని అనుకుంటుంది. కాకపోతే అప్పటికే చాలా లేట్ అవుతుంది, అతను ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. ఈ విధంగా మళ్ళీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది అమాయకుల ప్రాణాలు మళ్ళీ పోయాయి. ఇది క్యాప్టెన్ అమెరికా చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రెసిడెంట్ ఫోన్ చేస్తాడు. అతను క్యాప్టెన్ అమెరికాతో ఏం చెప్తాడంటే, నేను నా మినిస్టర్స్ అందరూ కలిసి ఒక బంకర్లోకి వెళ్ళి దాచుకున్నాము ఈ బ్లాస్ట్ వల్ల. ఇప్పుడు జరిగే కొట్లాటలన్నీ మామూలుగా అయిపోయాక నేను మళ్ళీ వస్తాను, అప్పటి వరకు నువ్వే ఈ అమెరికాని చూసుకో అని క్యాప్టెన్ అమెరికాకి చెప్తాడు. ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా యుఎస్కి ప్రెసిడెంట్, అంటే ఈ ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ మెంబర్. ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా ఏమంటారంటే, నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. అయితే క్యాప్టెన్ అమెరికా ఫోన్లో అందరికీ చెప్తాడు, ఇదే ఆఖరిసారి కావచ్చు అవెంజర్స్ అసెంబ్ల్. అలా అనగానే షీల్డ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దాంతో ఒక ఎర్త్ మొత్తానికి ఒక పవర్ఫుల్ షీల్డ్ అనేది వస్తుంది. షీల్డ్ ఆన్ కావటం వల్ల చితారి ఆర్మీ దానికి గుద్దుకొని అందరూ నాశనం అవుతారు. ఇది చూసి షీల్డ్ యొక్క మెంబర్స్ అందరూ చాలా ఆనందపడతారు. కానీ అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది, ఏదో తెలియని హెలికారియర్ వాళ్ళ వైపు దూసుకొని వస్తుంది. వాళ్ళు ఏదైనా రియాక్ట్ చేసే లోపలనే అది వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది. ఈ అటాక్ వల్ల హైడ్రా వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చేస్తారు. షీల్డ్ వాళ్ళతో ఫైట్ చేద్దామని అనే లోపలనే హైడ్రా వాళ్ళని అందరినీ కాల్చి చంపేస్తారు. హైడ్రా వాళ్ళందరూ కలిసి షీల్డ్ వాళ్ళని బంధించేస్తారు. హైడ్రా వాళ్ళు షీల్డ్ మెంబర్స్ని పట్టుకున్నాక క్యాప్టెన్ అమెరికా వాళ్ళ ముందుకు వచ్చి నిలబడతాడు. క్యాప్టెన్ అమెరికాని చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగిపోయి ఇలా అంటారు, హేల్ హైడ్రా, హేల్ హైడ్రా. అది చూసిన శారన్ క్యాటర్ షాక్ అవుతుంది. అప్పుడు క్యాప్టెన్ అమెరికా ఇలా అంటాడు, ఇప్పుడు జరిగిన అన్ని అటాక్లకి నేనే కారణం, నేను ఎందుకని ఇలా చేశానంటే నేను హైడ్రాకి సుప్రీం లీడర్. ఇది చూసి శారన్ క్యాటర్ చాలా షాక్ అవుతుంది. ఇలా అంటుంది, స్టీఫ్ హైడ్రా వాళ్ళు నీ బ్రెయిన్ని వాష్ చేశారు, వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు అని చెప్తాడు. కానీ క్యాప్టెన్ అమెరికా ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నువ్వు నాతో చేతులు కలపొచ్చు. అప్పుడు క్యారెల్ క్యాప్టెన్కి ఫోన్ చేసి ఇలా అంటుంది, ఒకసారి సీల్ని బంద్ చేయి, సూపర్ హీరోస్ అందరు లోపలికి వచ్చాక మళ్ళీ సీల్ని ఆన్ చేయి. అప్పుడు క్యాప్టెన్ అమెరికా ఇలా అంటాడు, నువ్వు నా ప్లాన్లో ఒక పార్ట్వి, నేను నిన్ను కరెక్ట్గా యూజ్ చేశాను, ఇక నేను ఎప్పటికీ ఆ సీల్ని బంద్ చేయను. నీకు విషయం తెలుసా, చితారి ఆర్మీ మన మీద ఎందుకని అటాక్ చేస్తుందంటే నేను వాళ్ళ యొక్క రాణిని కిడ్నాప్ చేశాను, అందుకనే వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు. ఇక మీ జీవితం మొత్తం వాళ్ళతో ఫైట్ చేస్తూ బయటనే పడి చావండి. క్యాప్టెన్ అమెరికా ఫోన్ బంద్ చేసి ఇలా అంటాడు, ఇది కేవలం స్టేజ్ 1 మాత్రమే,
మరోవైపు జీమో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అతనే బ్లాక్ అవుట్. జీమో కూడా హైడ్రాలో ఒక మెంబర్. అతనుకున్న పవర్స్ ఏంటంటే, అతను ఏ ప్లేస్లోనైనా పవర్ని మొత్తం లాగేసుకొని ఆ చోటు మొత్తాన్ని డార్క్గా మార్చేస్తాడు. అయితే ఇప్పుడు అతను న్యూయార్క్ లోపలికి వచ్చి న్యూయార్క్ మొత్తాన్ని డార్క్ డైమెన్షన్లోకి పంపించేస్తాడు. దీంతో చాలామంది సూపర్ హీరోస్ అక్కడనే ఇరికిపోతారు. దీని తర్వాత కెప్టెన్ అమెరికా ఇలా అంటాడు, ఇది కేవలం స్టేజ్ 2 మాత్రమే. కానీ కెప్టెన్కి తెలుసు ఇంకా చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు. ఆ టీంలో ఉన్న వాళ్ళు రెడ్ హల్క్, స్మార్ట్ హల్క్, హర్క్యులిస్, పీటర్ పార్కర్, మైల్స్, మిస్ మార్వెల్, సీథార్, ఇంకొంతమంది. వాళ్ళందరి కోసం కూడా కెప్టెన్ అమెరికా స్టేజ్ 3 సెట్ చేశాడు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ సెక్షన్లో రాశారు, బీజిఎం తగ్గించు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాలేదు. అయితే ఫ్రెండ్స్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఈ రికార్డింగ్ అంతా నేను ఫోన్లోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, మంచి మైక్ లేదు. ఫోన్లో రికార్డింగ్ చేస్తూ ఉంటే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకని నేను బీజిఎం పెడతాను ఫ్రెండ్స్. సో అందుకనే నేను అప్పుడప్పుడు సౌండ్ పెంచుతాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ వస్తే సారీ. నా దగ్గర మనీ లేదు ఫ్రెండ్స్, నేను ఒక మంచి మైక్ కొన్నకే. ఒకవేళ నాకు ఫ్యూచర్లో మనీ వస్తే నేను ఖచ్చితంగా ఫస్ట్ మంచి మైక్ కొంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ప్లీజ్ ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్లో రాయకండి. ఊకే రాస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మీ తప్పేం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాను. కావాలంటే మీరు మన ఫస్ట్ వీడియోని ఇప్పుడు పెట్టిన వీడియోని కంపేర్ చేయండి. అయినా కానీ నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.